సహజ సిద్ధంగా ఆవు పేడ విత్తనాలతో తయారయ్యే జాతీయ బ్యాచ్లను అలాగే రాఖీలను వాడి ప్రకృతిని కాపాడాలని తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 15 ఆగస్టు పురస్కరించుకుని దీర్ఘాయుషు అనే సంస్థ స్వదేశీ విత్తన జెండాలు భూమికి బహుమానాలు అని మోటోతో జాతీయ జెండా బ్యాచెస్ని తయారు చేశారు. ఇందులో విత్తనాలు సహజ దేశీయ ఆవు పేరుతో చేపట్టినవి. ఇవి నేల తల్లికి ఎరువుగా మారి నేలను సారవంతం చేస్తాయనే విషయాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో దీర్ఘాయుష్ సంస్థ పంపిణీ చేసిన రాఖీలు జాతీయ జెండాల బ్యాడ్జెస్లను ప్రదర్శిస్తూ అందరూ వాడి ప్రకృతిని కాపాడాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. తయారు చేసినటువంటి 15 ఆగస్టు సంబంధించి ఈ యొక్క బ్యాడ్జెస్ను కానీ ఫ్లాగ్స్ను కానీ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా మనము పర్యావరణాన్ని పరిరక్షించాలనే భాగంలో మనము తప్పకుండా ఇలాంటి వాటిని వాళ్ళు తయారు చేసిన ఇలాంటి వాటిని మనం అందరము కూడా యూజ్ చేసినట్టయితే మనం కొంతలో కొంత పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాము. ముఖ్యంగా ఈ యొక్క బ్యాడ్జెస్లో ఉన్నది ఏంటంటే గోవు పేడలో కూరగాయల విత్తనాలను అందులో మిక్స్ చేసి ఈ బ్యాడ్జెస్ను తయారు చేయడం జరిగింది. ఈ వీటిని మనము యూజ్ చేసి తర్వాత కూడా మనము వీటిని చెట్లలో వేసినట్లయితే మొక్కలతో పాటు ఆ విత్తనాలు మొక్కలుగా మొలవడం జరుగుతుంది. మనము నేల తల్లికి కూడా ప్రశాంతతను ఇచ్చిన వాళ్ళం అవుతాము. ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాము. మనం ఇప్పుడు ప్లాస్టిక్ భూతాన్ని మనం ఎప్పుడైతే రూపుమాపినప్పుడే మనం ఈ పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాము. ముఖ్యంగా ఈ పండుగను అందరూ ఉద్దేశించి నేత జెండాలను ఇలాంటి జెండాలను యూజ్ చేయాలి అని నేను పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గోవుకు సంబంధించింది, ఎన్నో కోట్ల దేవతల ఉన్నటువంటి ఆ గోవును ఆ గోవు పెండతో మనం ఈ ఐటెం తయారు చేసినాము. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే రాఖీ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రాఖీలను కూడా వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇలాంటి వాటినన్నింటినీ కూడా మనం ప్రజలలో అవగాహన కల్పించి ఇవి యూజ్ చేసినట్టయితే మనము తప్పకుండా ఆ నేల తల్లికి మనము ఎరువును అందించిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటున్నాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.